రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ మున్సిపల్ స్వచ్ఛత దృశ్య నూతనంగా 15 చెత్తను తరలించే ఆటోలను కొనుగోలు చేశామని మున్సిపల్ చైర్పర్సన్ రామతీర్థపు మాధవి అన్నారు. మంగళవారం రోజున వేములవాడ మున్సిపల్ కార్యాలయం ముందు నూతన ఆటోలకు వాహన పూజ నిర్వహించారు. అనంతరం కలెక్టర్ కృష్ణభాస్కర్తో కలిసి మున్సిపల్ చైర్పర్సన్ రామతీర్థపు మాధవి పచ్చజెండా ఊపి వాహనాలు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ మధు రాజేందర్ మరియు మున్సిపల్ పాలకవర్గం పాల్గొన్నారు. తేభ్యో బలిం పుష్టికామోహరామి మై పుష్టిం పుష్టిపతిర్దధాతు స్వాహ. దివారక్తంజరేభ్యో భూతేభ్యో బలిభ్యో నమః. ఓం ధ్రువందే రాజావరణా ధ్రువం దేవా బృహస్పతిః రాష్ట్రం ధారయతాం ధ్రవో హర నమః పార్వతీపదే హర హర మహాదేవ హర జగదంబా మాతా కీ జై. ఈరోజు వేమవాడ పట్టణ పురపాలక సంఘానికి సంబంధించి మరి చెత్త సేకరణకు గత పాలకవర్గంలో అదేవిధంగా ఇప్పుడున్న పాలకవర్గ కృషి వల్ల ఈరోజు 15 కొత్త ఆటోలు మరి గౌరవ చైర్పర్సన్ గారు, అదేవిధంగా గౌరవ జిల్లా కలెక్టర్ గారు, గౌరవ కమిషనర్ గారు, గౌరవ వైద్యం గారు, మరి ఇతర అగ్రవ అంతా కూడా ఈరోజు ఇలా కొత్త ఆటోలు ప్రారంభించి మరి ఇంటింటికి చెత్త సేకరణ సేకరించి ఎవరు కూడా పబ్లిక్ ఇబ్బంది కాకుండా మరి చూసుకుంటామని ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి కొత్త ఆటోలను కొనుగోలు చేసి ప్రారంభించినటువంటి గౌరవ చైర్పర్సన్ గారికి పాల్గొని అందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. 79 లక్షలతోటి 15 ఆటోలు ప్రారంభించుకోవడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు తడి చెత్త పొడి చెత్త వేరువేరుగా వేసి ఇబ్బంది లేకుండా శానిటైజర్ సిబ్బంది వాళ్ళని కూడా పెంచుకుంటే మనకి ఏ ఇబ్బందులు ఉండవు. మనం మందిని పెంచుకుని ఇప్పుడు కలెక్టర్ గారిని కూడా అడిగితే బడ్జెట్లో పెట్టుకోమని అన్నాడు. అది కూడా మందిని ఎక్కువ పెట్టుకొని ఇబ్బంది లేకుండా చూసుకోగలరని కోరుచు. వేములవాడ పట్టణంలో కొత్తగా 15 ఆటోలు గవర్నర్ చిన్నమ రమేష్ బాబు గారి కృషితో 14 ఆర్థిక సంఘ నిధులతో వారి ప్రిన్సిపల్ సెక్రటరీ గారికి లెక్క రాయడంతో ఇవి శాంక్షన్ అయినాయి. దీనికి సేకరణకు ప్రాబ్లం ఉండదు. విలీన గ్రామాలన్నీ కలుపుకొని మనకి 25 ఆటోలు ఉన్నాయి. అది కాకుండా మనకు ట్రాక్టర్లు కూడా 6 ట్రాక్టర్లు ఉన్నాయి. ఇప్పటి నుంచి చెత్త సేకరణలో ఎటువంటి ప్రాబ్లం లేకుండా చేసినందుకు ప్రస్తుత చైర్పర్సన్ రామదేవ్ మాధవి రాజు గారికి, గత చైర్పర్సన్ గారికి అందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు. ఎమ్మెల్యే రమేష్ బాబు గారి ఆదేశాల మేరకు మరి ఈరోజు వేములవాడ మున్సిపల్ కార్యాలయంలో మరి గౌరవ కలెక్టర్ చేతులు గారి మీదుగా, అదేవిధంగా ఇక్కడ కౌన్సిలర్లు, అదేవిధంగా వైస్ చైర్మన్ కమిషనర్, పార్టీ నాయకులు అందరి ఆధ్వర్యంలో ఈరోజు 15 స్వచ్ఛ ఆటోలను ప్రారంభం చేసుకోవడం జరిగింది. మరి దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందినటువంటి వేములవాడ దేవస్థానమైన వేములవాడలో
మరి వెమ్మవాడ పట్టణంలో మరి కొత్త పాలకవర్గం ఏర్పడిన తర్వాత మరి మెర్చి గ్రామాలు ఇందులో విలీనమైనవి కాబట్టి కొనాయిపల్లి, శాత్రస్వల్లి, ఐరుపల్లి, తిప్పాపురం, నాంపల్లి ఇవన్నీ వెమ్మవాడలో మున్సిపల్ అయిన విలీనమైన కాబట్టి మరి పాపులేషన్ కూడా ఎక్కువ పెరిగింది కాబట్టి దాన్ని దృష్టిలో ఉంచుకొని మేము గౌరవ ఎమ్మెల్యే గారికి దృష్టి తీసుకురావడం జరిగింది. మరి పురపాలక శాఖ శాఖ మంత్రి వారు కేటీ రామరావు రావు గారి దృష్టి కూడా తీసుకురావడం జరిగింది. మరి సత్వరం మేము దాన్ని దృష్టిలో ఉంచుకొని మరి 14th FC నుంచి 79 లక్షల నిధులు తీసుకురావడం గౌరవ ఎమ్మెల్యే రామేశ్వరరావు గౌడ టీయూ FITC ఫండ్స్ తర్వాత 20 కోట్ల నిధులతో మరి రానున్న రోజుల్లో ఇటు మరి సీసీ డ్రైన్స్ కావచ్చు, రోడ్స్ కావచ్చు, మరి ఎత్తు పల్లాలున్న రోడ్స్ కావచ్చు, వాటిని అన్నీ గుర్తించి మరి గౌరవ ఎమ్మెల్యే రామేశ్వరరావు తీసుకెళ్తే మరి 20 కోట్ల నిధులతో రానున్న రోజుల్లో తీసుకురావడం జరుగుతుంది. మరి రానున్న రోజుల్లో పట్టణ అభివృద్ధి ధ్యేయంగా కృషి చేస్తున్నాం కాబట్టి గౌరవ ఎమ్మెల్యే రమేష్ బాబు నాయకత్వంలో ప్రతి వార్డుకు వీధి లైట్లు కావచ్చు, డ్రైన్స్ కావచ్చు, రోడ్స్ కావచ్చు, ప్రతి ఇంటికి మంచినీళ్ళు కలిసి కావచ్చు, ఈ విధంగా అనేక రకాలుగా తీసుకుందామని తెలియజేసుకుంటూ మరి ఈరోజు వచ్చినటువంటి ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా వారికి, గౌరవ కౌన్సిలర్స్కి, ప్రజాప్రతినిధులకి అందరికీ పేరు పేరు నమస్కారం తెలియజేసుకుంటున్నాను.